నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. వైఎస్ఆర్సీపీ పాలనలో ప్రతి గ్రామంలో వాలంటీర్లను పెట్టి కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, వారిలో మహిళలు ఎందరు, వితంతువులు ఉన్నారా అని ఆరా తీస్తున్నారు. ఈ పాలనలో అదృశ్యమైన 30,000 మందిలో 14,000 మంది ఆచూకీ ఇప్పటికీ తెలియదు. రాష్ట్రంలో మహిళల అదృశ్యాలకు వాలంటీర్లే కారణమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనకు ఏపీ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఏలూరులో మహిళ మిస్సింగ్ పై పవన్ చేసిన ఆరోపణలపై ఆధారాలు ఇవ్వాలని కోరింది. 10 రోజులలో సమాధానం ఇవ్వాలని నోటీసులో పేర్కొంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు మహిళల భద్రతకు భంగం కలిగేలా ఉన్నాయని ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ నేడు విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో అన్నారు. వాలంటీర్లపై పవన్ విషం కక్కుతున్నారని మండిపడ్డారు. డైలాగ్స్ కొట్టి వెళ్లడం ఆయనకు అలవాటుగా మారిందని విమర్శించారు. రాజకీయాల కోసం పవన్ దిగజారుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం సీటు కోసం ఎవరైనా పణంగా పెడతారా అని ప్రశ్నించారు. మహిళల మిస్సింగ్ గురించి ఆయనకు ఏ అధికారి చెప్పారో తమకు చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మిస్సింగ్ కేసులు లేవా అని నిలదీశారు. తాము ఇచ్చిన నోటీసులకు సరైన సమాధానం పవన్ నుంచి రానట్లయితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పద్మ. ఇక మహిళలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ. పవన్ వ్యాఖ్యలను తప్పుబడుతూ మహిళా సంఘాలు, వాలంటీర్లు ఈమెయిల్స్ ద్వారా ఫిర్యాదులు చేస్తున్నారని తెలిపారు. అందుకే ఈ వ్యవహారంలో పవన్ కు నోటీసులు జారీ చేస్తున్నట్టు వెల్లడించారు పద్మ. వాలంటీర్లపై విషం కక్కుతున్నారని అసలు ఏ ఇంటెలిజెన్స్ అధికారి చెప్పారో పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని నిలదీశారు. ఇష్టానుసారం తప్పించుకోలేరని వార్నింగ్ ఇచ్చారు. వాలంటీర్లకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతుంది అనే అనుమానం వ్యక్తం చేసిన ఆమె పవన్ చెప్తున్న 30,000 మిస్సింగ్ కేసులకు లెక్క చెప్పాలని సవాల్ చేశారు. అసలు యువత చెడిపోవడానికి పవన్ సినిమాలే కారణమని ఆరోపించారు వాసిరెడ్డి పద్మ. మరి ఈ విషయంలో పవన్ కు నోటీసులు రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.